ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా ముందు. ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా ముందు. ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా ముందు. టేకన ప్రత్యేక హోదా ఏది హక్కు, ప్రత్యేక హోదా ఏది హక్కు, ప్రత్యేక హోదా ఏది హక్కు. వి వాంట్ స్పెషల్ స్టేటస్, వి వాంట్ స్పెషల్ స్టేటస్, వి వాంట్ స్పెషల్ స్టేటస్, వి వాంట్ స్పెషల్ స్టేటస, వి వాంట్ స్పెషల్ స్టేటస. ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా ఏది హక్కు, ప్రత్యేక హోదా ఏది హక్కు, ప్రత్యేక హోదా ఏది హక్కు. వి వాంట్ స్పెషల్ స్టేటస, వి వాంట్ స్పెషల్ స్టేటస, వి వాంట్ స్పెషల్ స్టేటస, వి వాంట్ స్పెషల్ స్టేటస. ప్రత్యేక హోదా ఏపీ హక్కు కావాలి, కావాలి ప్రత్యేక హోదా కావాలి, కావాలి కావాలి ప్రత్యేక హోదా కావాలి, కావాలి కావాలి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు. వీ వాంట్ స్పెషల్ స్టేటస్. డల్లాస్ మహానగరంలో ఈరోజు తెలుగువారంతా కూడా ఈ గాంధీ స్టాచ్యూ వద్ద ఆంధ్రప్రదేశ్లో యువత చేస్తున్నటువంటి ప్రత్యేక హోదాకు మద్దతుగా వాళ్ళు నిరసన వ్యక్తపరుస్తున్న వారికి మద్దతుగా మేమంతా కూడా ఈరోజు వారికి మద్దతుగా మేము ఇక్కడ చేరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండూ కలిసి కూడా ఆంధ్రప్రదేశ్కి ఇస్తామన్న ప్రత్యేక హోదాను ఇవ్వకుండా అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డిమాండ్ చేయడం గత 3 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రానికి న్యాయం చేసేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా కూడా ఏకమై వైజాగ్లో కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, మిగిలిన జిల్లా సెంటర్లలో కొవ్వొత్తులతో తమ నిరసనను వ్యక్తపరుస్తున్నారు. వారికి మద్దతుగా మేమంతా ఇక్కడ ఎన్ఆర్ఐ తెలుగువారందరం కూడా, డల్లాస్లో ఉన్నటువంటి తెలుగువారందరం కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ కళ్ళు తెరిచి అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు రావడం, నిరుద్యోగ యువతకి ఉపాధి హామీ కానీ లేకపోతే ఉద్యోగాలు రావడం కానీ జరుగుతుంది. దయచేసి ఈ యొక్క డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ ముద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ప్యాకేజీ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్యాకెట్లు నిండుతాయేమో కానీ మరి రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగం ఉండదు. కాబట్టి రాష్ట్రంలో ప్రజానీకమంతా కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి మద్దతు కొనసాగించి రాష్ట్రంలో ప్రత్యేక హోదాను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేమంతా ఎన్ఆర్ఎల్ అంతా ఇక్కడ భావిస్తున్నాము. మీరందరూ కూడా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. మరి అది పెద్ద విషయమేమి కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ సోదరులు కానివ్వండి, లేదా తమిళ సోదరులు ఒక ఆటను రద్దు చేస్తే ఆ ఆటను కూడా అందరూ కలిసి సుప్రీంకోర్టుతో పోరాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆటను వాళ్ళను కొనసాగించడం జరుగుతుంది. మరి తెలుగువారమైనప్పుడు మనం ఆత్మగౌరవం, మరి మనకు ఆత్మగౌరవం ఉన్నటువంటి తెలుగువారం ప్రత్యేక హోదాను కలిసి పోరాడి సాధించుకోవచ్చు. ఇది సాధ్యమయ్యేటువంటి పని. కాబట్టి తెలుగువారందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏకమై రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటానికి మీరు మద్దతు ఇచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకొద్దాం. ప్రత్యేక హోదా వల్ల అనేకమైనటువంటి లాభాలున్నాయి. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాయితీలు కానివ్వండి, లేదా 100% ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ కానివ్వండి, ఇలా అనేక రకమైనటువంటి లాభాలు ఉండటం వల్ల ప్రత్యేక హోదానే ముద్దు, ప్రత్యేక ప్యాకేజీ వద్దు. ఇక్కడే సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మేము డాలస్లో వైజాగ్లో జరుగుతున్నటువంటి స్పెషల్ స్టేటస్ మద్దతుగా జరుగుతున్నటువంటి సభకి ఇక్కడ మేము సంఘీభావంగా క్యాండిల్ లైట్ ర్యాలీ అంటూ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 100 మంది దాకా ఇక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేశారు. మొట్టమొదటగా పార్లమెంటు సాక్షిగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు ఇస్తానని ఉంది. తర్వాత బీజేపీనేమో 10 ఇయర్స్ కావాలని ఉంది.
తర్వాత ఇప్పుడున్న చంద్రబాబు సీఎం చంద్రబాబు అయితే 15 సంవత్సరాలు కావాలన్నారు. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత శస్త్ర స్టేటస్ వద్దు, ప్యాకేజీ ముద్దు అని అంటున్నారు. కానీ ప్యాకేజీ వస్తే అందరికీ తెలిసిందే, అది అందరి ప్యాకెట్లోకి వెళ్తుంది, మిగిలింది ఏదో ప్రచారానికి సరిపోతుంది. అదే స్పెషల్ స్టేటస్ వస్తే అందరికీ మన రాష్ట్రంలో చాలా పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ వచ్చి చాలామందికి విద్యా ఉపాధి అవకాశాలు పెరిగి అవుతుంది. అదే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణలాగా ఉండేది, ఇప్పుడు అప్పుల ఆంధ్రప్రదేశ్ లాగా అయింది విడిపోయి ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడుండే రాజకీయ నాయకులందరూ, ముఖ్యంగా చంద్రబాబు సీఎం చంద్రబాబు కానీ మినిస్టర్స్ అందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాల్సిందిగా మా ఎన్ఆర్ఎస్ అందరం ఇక్కడ కోరుతున్నాం. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మన రాష్ట్ర డివిజన్ టైంలో ఆ రోజు ఏదైతే మన పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో పార్లమెంటులో, అదేవిధంగా ఏదైతే నోటు ఇచ్చారో, ప్రపోజ్ చేశారో, అదేవిధంగా ఏదైతే బీజేపీ యొక్క ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు గారు అసలు పార్లమెంటులో ఏ విధంగా మనకు 10 సంవత్సరాలు కావాలన్నారో దాని నిరసనగా ఆ రోజు ఏదైతే డివిజన్ జరిగింది, ఆ తర్వాత వాళ్ళు మనకు ఏమీ చేయలేకపోయారు. దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనక పడిపోయింది. ఈరోజు అమరావతి చూస్తే కనుక 3 సంవత్సరాల నుంచి రైతుల యొక్క 30,000 ఎకరాల రైతులు భూములు తీసుకున్నారు, కానీ దానికి ఏదో ఒక లైన్ వేశారు, అదే ఫౌండేషన్ వేసే ఫౌండేషన్లో ఒక ఇటుక పిల్ల కూడా పడలేదు. సో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక అభివృద్ధి పూర్తి ఆగిపోయినది. దానికి కారణము ఎందుకంటే ప్రత్యేక హోదానే. ఈరోజు ప్రత్యేక హోదా వస్తే అమరావతి ఎంతో డెవలప్ అవుతుంది, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంటుంది. సో దాని కారణంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ యువత ఓపిక నశించి మన వైజాగ్లో ఈరోజు నిరసన తెలుపుతున్నారు ఆర్కే బీచ్లో. సో దాని కారణంగా మా డల్లాస్ మహానగరంలో మేమందరం కలిసి దానికి మద్దతుగా మేమందరం ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. మద్దతుగా ప్రత్యేక హోదా, ఏపీ హక్కో, ప్రత్యేక హోదా, ఏపీ హక్కో. ముందుగా భారతీయులందరికీ గణతంత్ర శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో యువత చేస్తున్న ఆందోళనకు మద్దతుగా డల్లాస్ నగరంలో తెలుగు వాళ్ళందరం పార్టీలకు అతీతంగా ఇక్కడ గాంధీ పార్క్లో కలుసుకొని వారందరికీ మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలన్నీ మీడియాకు అట్లా ప్రజలందరికీ తెలియజేయవలసిన బాధ్యత ఇక్కడ నుంచి మా మీద కూడా ఉందని ఆలోచించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో గడిచిన 3 సంవత్సరాల నుంచి ఒక కొత్త పరిశ్రమ కానీ ఒక కొత్త ఉద్యోగం కానీ అటు ప్రైవేట్ రంగంలో కానీ ఇటు ప్రభుత్వ రంగంలో కానీ కనీసం ఒక ప్యూన్ ఉద్యోగం కూడా రాలేదు. దీనికి అందరికీ కారణం ఒకవైపు రాజధాని లేకపోవటం, మరోవైపు ఒక కొత్త పరిశ్రమ కూడా లేకపోవటం. దీనంతటికీ పరిష్కారం ప్రత్యేక హోదా వస్తే మనకి అనేక రాయితీలు వచ్చి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొత్త కొత్త పరిశ్రమలు పెడితే నిరుద్యోగ యువతకి, ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అది అందరికి తెలిసిన సత్యం. అంతేకాకుండా చంద్రబాబు ఇచ్చిన హామీలు, అనేక హామీలలో నిరుద్యోగ భృతి కూడా ఉంది. ప్రతి యువకుడికి 2,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. కనీసం పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. కనీసం ఈ స్పెషల్ స్టేటస్ అని వస్తే పారిశ్రామికవేత్తలు ఉద్యోగాలు కల్పన జరిగింది. ఆ విధంగా చంద్రబాబు కోరిక కూడా నెరవేరుద్ది. ఇది ఒక రకంగా చంద్రబాబుకి మంచి జరిగే ఆలోచన ప్రత్యేక హోదా అనేది. కాబట్టి చంద్రబాబు దీన్ని పంతాలకపోకుండా ప్రతిపక్షాలు ఏదో అడుగుతున్నారు మనం ఎందుకు ఇవ్వాలి అనేది కాకుండా ఒక రాష్ట్ర నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనే ముందుండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి కేంద్రంతో పోరాడి ఈ ప్రత్యేక హోదాన్ని సాధిస్తే చంద్రబాబుకి మంచి జరుగుద్ది, అలానే రాష్ట్రానికి మంచి జరిగిద్ది. ఒక పక్క తమిళనాడులో మనం చూసాము, స్వయానా ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి తను అనుకున్నది సాధించుకొని తిరిగి వచ్చాడు. ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతదాకైనా పోరాడాలి. ఒక ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి గారిలాగా ఆ రోజు కేజీ వేసిన గ్యాస్ గురించి సొంత పార్టీ కేంద్రంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద పోరాడిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలానే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకొచ్చి ప్రత్యేక హోదాను సాధించి తను కూడా ఒక మంచి పని చేసినట్టు చరిత్రలో తనకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. సో ఇది అందరికీ ఉపయోగకరం కాబట్టి పంతాలకు పోకుండా ప్రతిపక్షాన్ని కలుపుకొని ఢిల్లీకి తీసుకెళ్లి ఇది ప్రజల హక్కు, ఇది ఇస్తే బాగుపడతాము అని చెప్పి విన్నవించుకొని కేంద్ర దగ్గర సాధించాలని మా తరపు నుంచి చంద్రబాబు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ. నేను ఇక్కడ డాక్టర్గా పనిచేస్తున్నాను. మాది అనంతపురం జిల్లా, హిందూపురం. ఈరోజు ఇక్కడ అందరూ పార్టీలకు అతీతంగా అందరూ ఇక్కడికి రావడానికి కారణం మన ఆంధ్రప్రదేశ్ కోసం, మన అందరికంటే ముఖ్యంగా మన తెలుగువాడి ఆత్మగౌరవం కోసం మేమంతా ఇక్కడ ఉన్నాము. ఒక మహాత్మా గాంధీ గారి పాదాల దగ్గర మనం మహాత్మా గాంధీని, నేతాజీని అందరినీ కొలుస్తున్నాం. కానీ
మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ నినదించి మన తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక అప్పట్లో నందమూరి తారక రామారావు గారు, తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ఒక నాయకుడు అంటూ దానికి ఒక తీసుకెళ్ళడానికి మన యువకులందరూ ఇట్లా వస్తుంటే వీళ్ళందరి నోర్లు మూయించడానికి ఈరోజు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎప్పుడు ఏ పని చేసినా కూడా దానికి ప్రజలు వాళ్ళ బాధల్ని చెప్పుకునే హక్కు ఉంటుంది. ఈరోజు ట్రంప్ ఇక్కడ ప్రెసిడెంట్ అయినా కూడా ఆ వైట్ హౌస్ మీద రెసిస్ట్ అనే ఒక పతాకాన్ని ఎగరవేశారు వాళ్ళ ఇంటి పైనే. అంటే అంత స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. అది కూడా మన తెలుగువారందరికీ కూడా కావాలి. అప్పుడెప్పుడో ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతానని యుగంధర్ అని ఆయన చేశాడు. ఇప్పుడు ఆ తెలుగు యువకులందరి చేతుల్లో కూడా అదే నినాదం కావాల్సింది. మన ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా విశ్రమించకూడదు. డాలస్ మహానగరంలో ఇక్కడున్న తెలుగువారు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విశాఖపట్నంలో జరుగుతున్న విద్యార్థుల కొవ్వొత్తి నిరసన కార్యక్రమానికి ఇక్కడ మేము ప్రత్యక్షంగా అక్కడ పాల్గొకపోయినా పరోక్షంగా వారికి మద్దతు తెలుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 3 సంవత్సరాలుగా మన సీమాంధ్రకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గత 3 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, మేధావులు, విద్యార్థులు అందరూ ప్రత్యేక హోదా కావాలి అని అడుగుతున్నా కూడా వేషజాలకు పోతూ తన జోబులు, తన పార్టీ కార్యకర్తల జోబులు నింపుకునే కార్యక్రమం మొదలుపెట్టి ముందుకు పోతున్నాడు. గత 3 సంవత్సరాల్లో ఇంతవరకు ఒక ఆల్ పార్టీ మీటింగ్ కూడా తీసుకొని పోలేదు కేంద్రానికి. ఇప్పటికీ సమయం ఉంది, పోరాడితే పోయేదేమీ లేదు. ప్రతిపక్ష పార్టీలందరినీ కలుపుకొని అలాగే దేశంలో ఉండే ప్రతి పార్టీల దగ్గరికి వెళ్ళి కేంద్ర మెడలు వంచి ఈ ప్రత్యేక హోదాని సాధించాలి. దీనికి ప్రతిపక్ష నాయకుడు గత 3 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు మీకు అండగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీరు చేయూతను అందిస్తే ఇక ఈ రాష్ట్ర భవిష్యత్తు భావితరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. డాలస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయులందరికీ నా నమస్కారాలు. నేను స్టూడెంట్ సార్. ఈరోజు ప్రత్యేక హోదా అనేది మనకు 4 అక్షరాలు కనబడుతుంది, కానీ దీని వెనకాల 40 సంవత్సరాల భవిష్యత్తు మా భవిష్యత్తు ఉంది. నిజంగా అదే ప్రత్యేక హోదా అవే అవకాశాలు ఉంటే మేము ఇట్లా మా కన్నవాళ్ళని అందరిని వదిలిపెట్టి ఇంత దేశాలు దాటి బతుకుదేరి కోసం ఇంత దూరం రాము సార్. ఆ రోజు ఈ తరచూ మాట్లాడుతూ ఒక పెద్ద ఆయన అంటున్నాడు, ఆ రోజు అసలు స్పెషల్ స్టేటస్ అడిగే దిక్కే లేదు మీకు అని మాట్లాడుతున్నాడు. సరే, స్పెషల్ స్టేటస్ అని మాట్లాడారు, ఓకే, మరి ఈరోజు మీరు చేసింది ఏంటండి? ఈరోజు మా భవిష్యత్తుని ఢిల్లీ మోనార్క్ పాదాల దగ్గర పెడితే మేము ఒప్పుకోవడానికి రెడీగా లేము సార్. ఒక చిన్న సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్నారనే మా సోదరులు తమిళనాడులో పెద్ద ఉద్యమాన్ని చేపట్టారు. ఈరోజు మా భవిష్యత్తు, రాబోయే తరాల భవిష్యత్తుని మేము ఎట్టి పరిస్థితుల్లో పనంగా పెట్టదలుచుకోలేదు. నిజంగా ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు. మహా అయితే ఒక 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు ఇచ్చినంత మాత్రాన ఈ మనీ అనేది రోజు వాల్యూ తగ్గిపోతుంది సార్. సో దానివల్ల మన పోలవరం ప్రాజెక్ట్ చూశారు, వాళ్ళు ఎంత బడ్జెట్ ఇచ్చారు, ఇప్పుడు బడ్జెట్ ఎక్కువైతే ఏమైపోయింది అనే సంగతి. ఇప్పుడు అదే జరుగుతుంది. హోదా ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా మా భయం ఉండదు. మా హోదాని ఎవరు తీసుకెళ్ళలేదు సార్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ, ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ ఈజ్ నాట్ ఎ డిమాండ్ సార్, ఇట్స్ అవర్ రైట్. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్లో యువత చేస్తున్న ప్రత్యేక హోదాకు మద్దతుగా యువత చేస్తున్న దానికి డల్లాస్లోని ఎన్ఆర్ఐలు అంతా కూడా ఇక్కడికి వచ్చి తన మద్దతును తెలియజేస్తున్నారు. ఈరోజు రేపు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. ప్రత్యేక హోదా కావాలని మనకు ఆ రోజు మనం అడగలేదు, వాళ్లే మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఈరోజు ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారు. మనకు కావాల్సిందని మనకి ఇవ్వమంటే లేదు మీకు వేరేది ఇస్తామంటున్నారు, అది మనకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వారందరూ కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ ప్రత్యేక హోదా గురించి పోరాడాలని నేను కోరుకుంటున్నాను. మన ప్రభుత్వము ప్రత్యేక హోదాను అణచివేయడానికి కృషి చేస్తుంది. దాన్ని వాళ్ళ అణచివేతను వ్యతిరేకిస్తూ మేమంతా ఇక్కడ
వాళ్ళని వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి ప్రత్యేక హోదా కోసం రేపు జరుగుతున్న ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ మద్దతు తెలియజేయాలి. అందరూ కూడా అక్కడికి విచ్చేసి అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ అన్ని విలేజ్ల్లో కూడా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం కంటే కూడా, అలాగే తమిళనాడు జరిగిన ఉద్యమం కంటే కూడా ఎక్కువగా చేసి పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు చేర్చాలని కోరుకుంటూ నేను అందరికీ ఇంతటితో విరమించుకుంటున్నాను.